వీకెండ్స్ అయితే ఇంట్లో జనాలు ఉండట్లే, సండేస్ అయితే హ్యాపీగా ఈ స్ట్రీట్కి వస్తున్నారు, కంబాల్ చెరువుకి వెళ్తున్నారు, హ్యాపీ స్ట్రీట్కి వెళ్తున్నారు, లేకపోతే పుష్కర్ ప్లాజాకి వెళ్తున్నారు. ఇప్పుడు రేపు మేము గ్లో గార్డెన్ తీసుకొస్తున్నాం, రేపు మేము గాంధీ పార్క్ ఒక కంబాల్ చెరువు తరహాలు ఇంకో పార్క్ ఓపెన్ చేయబోతున్నాం, అదేవిధంగా చిత్రాంగి యోగా పార్క్ ఒకటి ఓపెన్ చేయబోతున్నాం. సో ఇట్లాగా ఎన్నో మైల్ స్టోన్స్ రాజమండ్రికి తీసుకొస్తా ఉన్నాం. ఇవంతా కూడా కొంచెం సిటీకి ఎవేగా, అక్కడేమో మనము చిన్న చిన్న కియోస్క్లు ఉన్నాయి, ఎదురుగుండా సిట్టింగ్ ఏరియా ఉంది. సో పీపుల్ అందరూ కూడా హ్యాపీ ఎంజాయ్ చేస్తారు. తెలుగుదేశం వాళ్ళు చెప్పేది ఏం చెప్తున్నారు అని అంటే, ఇక్కడ మీరు చూసారు ఎంతమంది ఫ్యామిలీస్ పిల్లలు అందరూ ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారని నాకు కూడా తెలుసు. వాళ్ళు కమెంట్ చేసేది ఇది మందుబాబు స్ట్రీట్ అంటున్నారు. అంతే కదా, ఇప్పుడు ఇంత క్రౌడ్ ఉన్నాడు, మందుబాబులు వస్తుంటారు, అమ్మాయిలు అమ్మాయిలు అల్లరి పడడానికి ఆకతాయిలు వస్తుంటారు, వాళ్ళ నుంచి ఎట్లా రక్షణ కల్పిస్తారు మీరు? అసలు ఎందుకు వస్తారని మీరు అనుకుంటున్నారు? రారంటారా? ఇంత ఫెసిలిటీస్ కల్పించారండి ఇక్కడ అంతా. అక్కడ నాన్ వెజ్ ఉంది, ఆహా బిర్యానీ సూపర్ అనేది. మందుబాబుకి ఏం కావాలి? మందు మంచికి చికెన్ కావాలి, ఆడ కూర్చొని మందు కొడుతూ చికెన్ తినొచ్చు కదా. రారంటారా? మొత్తం బ్లేడ్ బ్యాచ్ ని ఎలిమినేట్ చేసాం, రౌడీ షీటర్లను ఎలిమినేట్ చేసాం రాజమండ్రిలో. రాజమండ్రి ఇస్ నౌ పీస్ఫుల్ సిటీ. చూద్దామా ఫుడ్ క్వాలిటీ ఉందేమో అక్కడ. మీరు ఏం చూస్తారు చెప్పండి? వెజ్ వెజ్ ట్రై చేద్దాం. కోనసీమ మినపరొట్టె అంటండి. సరే అక్కడికి వెళ్దాం, కోనసీమ మినపరొట్టెకి వెళ్దాము. అది కొత్తగా ఉంది, అది మినపరొట్టె అనేది. ఓకే, క్వాలిటీ చెక్ చేస్తాం. చాలా క్వాలిటీ ఫుడ్ అంటున్నారు పదే పదే ఎంపీ గారు. ఇక్కడ నీదే షాప్, రా రా రా. నీది ఎక్కడెక్కడ? ఎవరు దయవల్ల? ఆయన అనుచరుడా నువ్వు? నువ్వు ఆయన అనుచరుడని నీకు షాప్ ఇచ్చాడా? వ్యాపారస్తుడు షాప్ ఇచ్చాడా? నిజం చెప్పు. అనుచరుడు అన్నావు? అనుచరంటే మనకి ఆయన అభిమానం ఎక్కువ నాకు అంతే. అభిమానం ఎందుకు? అభిమానము నాకు ప్రతి పనులు కూడా ఆయనే ఉన్నాడు. ఆయన ప్రతి పనులు కూడా ఆయన మెగాస్టార్ చిరంజీవి కాదు. మరి ఎందుకు అభిమానము? అభిమానాన్ని కాదు, ఈయన వచ్చిన తర్వాత మాకు మా చిన్న మేము చిన్న చిన్న ఉద్యోగాలు తీసుకునే వాళ్ళు, అటువంటి వాళ్ళు చిన్న సర్వీస్ చిన్న వ్యాపారాలు చేసాను. అంటే క్వాలిటీ క్వాలిటీ అంటున్నారు మీ ఎంపీ గారు, క్వాలిటీ ఉందా మీ ఫుడ్ లో? క్వాలిటీ వస్తుంది కాదు, సమస్యలు క్వాలిటీ. ఏమేమి అమ్ముతున్నారు ఇక్కడ? పొట్టేకలు అంటే ఆయిల్లెస్ ఫుడ్ అండి. మీ పొట్టేకలు అన్నది ఆయిల్లెస్ ఫుడ్. ఆయిల్లెస్ ఫుడ్, ఓకే, బాగుంది వ్యాపారం. ఇప్పుడు ఇవాళ ఎన్ని 38-40 షాప్స్ ఉన్నాయి, 300-400 మెంబర్స్ వచ్చారు బెట్ చేయడానికి. సో నేను లాటరీ నంబర్స్ తీసాను, నంబర్స్ ప్రకారంగా ఇప్పుడు నేను 5 తీసాను. ఇది ఈయనకి వచ్చింది అనమాట ఈ అబ్బాయికి. సో ఇతను షాప్ పెట్టుకుంటాడు. పానకం ఏమంటారా? చాలా టేస్టీ ఉందండి. నాకు ఫైనల్గా చెప్పేయండి, ఈట్ స్ట్రీట్లో కేవలం ఈటింగ్ మాత్రమే, డ్రింకింగ్ లేదంటారు? డ్రింకింగ్ ఎందుకు ఉంటుందండి? ఇప్పుడు మీరు అక్కడ చూస్తే సెక్యూరిటీ ఉన్నారు, ఇట్లాగ ఒక 6 మెంబర్స్ సెక్యూరిటీని కూడా పెట్టి ఇట్లాగ ఇదంతా కూడా ఫ్యామిలీస్ వస్తున్నారండి. మీరు చూస్తే ఆకతాయి కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అసలు ఇక్కడికి ఎంట్రీ లేదు. వాళ్ళందరూ ఎవరైనా ఆక్తాయిలు ఎవరైనా ఉంటే కేసులు పెట్టించే కార్యక్రమం చేస్తాం. పక్క ఓన్లీ ఫ్యామిలీస్. మీ అనుచరులైనా మీ అనుచరులైనా అది నా అనుచరులైన ఎవరు ఉండరండి. వాళ్ళు ఉన్నా కూడా జనజీవన స్రవంతిలో కలిస్తేనే నా దగ్గర రాణిస్తాను. ఇది ఈటింగ్ స్ట్రీట్లో, అంటే ఈట్ స్ట్రీట్లో ఈటింగ్ మాత్రమే ఉంటుంది, డ్రింకింగ్ ఉండదంట ఇక్కడ. ఎలాంటి ఆకతాయకులకు ఇక్కడ స్థానం లేదు అని అంటున్నారు. ఒకవేళ అలాంటి వారు ఎవరు ఉంటే ఊచలు లెక్క పెట్టాల్సిందే అని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు ఎంపీ భరత్ గారు. చూద్దాం భవిష్యత్తులో, మరి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వారు దీన్ని ముగించాలనేసి దీన్ని క్లోజ్ చేయించాలని ఒక ఉద్యమం కూడా చేశారు. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారనేది కూడా ఎన్నికలే నిర్ణయిస్తారు. అంతవరకు వేచి చూద్దాం మనము.